పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదవటానికి ముందుగా మనమందరం కూడా గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే అంత్య దినములలో జరగబోయేటువంటి అనేకమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు ఇప్పటికే చాలా నెరవేర్పులోనికి రాగలిగాయి పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండం 10వ అధ్యాయం మనము కాస్త 3వ వచనాన్ని మనము చూడగలిగినట్లయితే కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగున చెప్పిరి హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినది ఏమి అనగా ఎన్నాళ్ల వరకు నాకు లొంగనొల్లక ఉందువు నన్ను సేవించటానికి ఆ జనులను పోనిమ్ము ఒకవేళ నా జనులనే నీవు పొనివకపోతే ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములోనికి రప్పించెదను ఇక్కడ మీరు గమనించాలి ఇజ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు యొక్క దేశములో ఉంటున్నారు ఐగుప్తు యొక్క దేశములో దరిదాపు 430 సంవత్సరాలు వారి చేతిలో బానిసలుగా బ్రతకగలిగారు దేవుని సంకల్పం ఏమిటి అంటే ఆ దేశపు యొక్క బానిసత్వంలో నుండి వారు విడుదల పొంది స్వతంత్రంగా వారు బ్రతికి దేవుని యందు దేవుడు వారికి వాగ్దానం చేసిన భూభాగానికి వారు వెళ్ళిపోవాలి అని
वारी पट्ल देवुनिकि मंचि संकल्पं ఈ విషయంలో ఫరో మాత్రం దేవుని ప్రజలైన ఇజ్రాయేలును పంపించడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడినటువంటి వాడు కాకపోయాడు. అనేక పర్యాయములు దేవుడు ఏర్పరుచుకున్న మోషే ద్వారా అహరోను ద్వారా ఫరోకు హెచ్చరిక ఇచ్చినప్పటికీ ఏ మాత్రము హెచ్చరిక తీసుకోక హృదయాన్ని కఠినం చేసుకోగలిగాడు. ఇక చిట్టి చివరికి ఒక సందర్భములో మోషే అహరోను ఇద్దరు కూడా కలిసి ఫరో దగ్గర నిలబడగలిగారు. నిలబడినప్పుడు వారి ఇద్దరు కూడా ఆత్మ మూలమున ఫరోతో ఏం మాట్లాడుతున్నారు అంటే, ఓ ఫరో, యెహోవా సెలవిచ్చేటువంటి మాట జాగ్రత్తగా నీ విను. ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ నొల్లక ఉందువు? అనగా దేవుడే వారి మూలమున ఫరోతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ నొల్లక ఉందువు? దేవుడే ఫరోతో మాట్లాడగలిగాడు. ఇది మొదటి విషయం. రెండవది, నన్ను సేవించటానికి నా జనులను నీ చేతిలో నుండి ఎందుకు నీవు పోనీయకుండా ఉంటున్నావు? ఒకవేళ నీవన్నదే వారిని పోనీయకపోతే, నీవే నాకు లొంగకపోతే, నీ ప్రాంతమంతా కూడా మిడతలను నేను పంపగలుగుతాను అని దేవుడే మోషే అహరోను ద్వారా ఫరోతో మాట్లాడించినట్లు వాక్య భాగములో మనము చూస్తూ ఉంటున్నాం. మిడతలు దేవుని దగ్గర నుండి దేవుని సెలవు ప్రకారంగా ఐగుప్తి ప్రాంతానికి ఎందుకు అవి రావడం జరుగుతున్నది అంటే రెండే రెండు కారణాలు. ఎన్నాళ్ల వరకు నాకు లొంగ నొల్లక ఉందువు, మొదటి విషయం. రెండవది, నన్ను సేవించటానికి నా ప్రజలను నీవెందుకు అభ్యంతరం చేస్తూ సేవించటానికి వారిని వెళ్ళనివ్వకుండా ఉంటున్నావు? ఈ రెండే రెండు కారణము. ఈ రెండు కారణాలను బట్టి దేవుడు మిడతలను పంపుతానని ఇక్కడ వాక్యములో చూస్తున్నాం. అయితే వాక్యములో చూచినప్పుడు ఎన్నాళ్ల వరకు నాకు లొంగ నొల్లక ఉందువు అని దీన్ని చూడగలిగితే దీని యొక్క సరైనటువంటి నిర్వచనం ఏమిటి అంటే, మెడ వంచకయుందువు, లొంగ నొల్లక ఉందువు అన్నదానికి ఇంకా మనకు సరైనటువంటి రీతిలో అర్థం కావాలి అంటే, దేవుని దగ్గర నీవెందుకు మెడ వంచకుండా నీ ఉంటున్నావు? ఫరో దేవుని దగ్గర మెడ వంచాలి. ఫరో దేవుని దగ్గర మెడ వంచలేదు. తలను ఎత్తుకున్న వాడుగా లేక ఈ కన్నులే నెత్తికి వచ్చినట్లుగా భయపడని వాడుగా దేవునికి ధీటుగా నిలబడి తన అంతరంగ అహంకారాన్ని ప్రత్యక్షపరుచుకునేటువంటి వ్యక్తిగా ఇక్కడ ఫరోలో మనం చూస్తూ ఉంటున్నాం. అతనిలో ఉన్న అహంకారాన్ని గమనించిన దేవుడు తన ప్రవక్తలతో కూడా ఏమని మాట్లాడిస్తుంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు నీవు లొంగ నొల్లక ఉండువు, మెడ ఎన్నాళ్ళ వరకు వంచవు, విధేయుడు కావు, లోబడక ఉండువు. మొదటిది, దేవుని ప్రజలు దేవుణ్ణి సేవించాలి. దేవుడే వారి మూలమున మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి సేవించడం దేవునికి చాలా ఇష్టం, దేవునికి చాలా ప్రీతికరం. దేవుణ్ణి సేవించగలిగితే వారు తన భక్తులు. దేవుణ్ణి సేవించగలిగితే తప్పనిసరిగా వారి సేవించుటను బట్టి దేవుడు మహిమ పొందగలుగుతాడు.
సేవించి దేవుడు వారి ద్వారా ఎందుకు మహిమ పొందాలి అంటే ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడు. కావున మహిమ అనేది రావాలి అంటే ఆయనకొక్కనికే రావాలి, ఇంకెవ్వనికి రాకూడదు. ఎందుకు అనగా ఆయన ఒక్కడే దేవుడు. ఆయనకి మహిమ ఘనత ఎప్పుడు వస్తుంది అంటే ఆయన భక్తులందరూ ఒక స్థలములో కూడుకొని సేవించగలిగితే ఆయనకు మహిమ వస్తుంది. అయితే ఇక్కడ ఫరో దేవునికి లొంగలేదు, దేవుని ప్రజలను సేవించి దేవుని మహిమపరిచి ఈయనే దేవుడు అని అటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అక్కడ ఒక అభ్యంతరకరమైన వ్యక్తిగా నిలబడిపోయాడు. ఇటువంటి భయంకరమైనటువంటి కార్యములను చేయుటను బట్టి దేవుడు సెలవిచ్చాడు, ఓ మిడతల్లారా వెళ్ళండి, మీరు వెళ్ళండి. అందుకే ఈ తరములు మిడతలు రావటానికి కారణం ఇదే. నోటికొచ్చే పంట నోటికి దొరకకపోతున్నది అంటే పంట మీద కప్పబడిన మిడతలు పంటనంతా తినేశాయి. ఒక చెట్టులో ఉన్న ఫలం చెట్టునంతా కప్పేసి ఫలాన్ని తినేస్తూ ఉంటున్నాయి. గమనించాలి, దీనికి కారణం ఎవడైతే నిజదేవుడైన యేసుక్రీస్తు దగ్గర మెడ వంచడో, ఎవడైతే దేవుని యొక్క ప్రజలను ఆరాధించుకోవటానికి అవకాశాన్ని ఇవ్వడో, అలాంటి వారి మధ్యన దేవుడిచ్చిన సెలవును బట్టి ఈ మిడతలు అలాంటి వారికి కరువును కలిగించగలుగుతాయి. బైబిల్లో మీరు చూడండి, దేవుడు చెప్పిన రీతిగానే ఫరో దేవుని దగ్గర మెడ వంచలేదు. దేవుని ప్రజలను ఆరాధించటానికి వారిని స్వేచ్ఛగా వెళ్ళనివ్వాలి. వెంటనే అది నిర్గమకాండం 10వ అధ్యాయం, నేను చెబుతా వినండి, 14 నుండి 16 వరకు చూస్తే మిడతలు ఐగుప్తి ప్రాంతమంతా కూడా నిలిచిపోయాయి. ఆ ప్రాంతములో కూరగాయలు కానీ వృక్షఫలములు కానీ పచ్చగా ఉన్నది ఏదైనా కానీ అంతా తినివేశాయి, అంతా తినేశాయి. అది కళ్ళారా చూచిన ఫరో వెంటనే మోషేని పిలిపించాడు, అహరోనుని పిలిపించాడు. ఫరో అంటున్నాడు, మేము దేవుని దృష్టికి పాపం చేశాం, మీ దృష్టికి మేము పాపం చేసేసాం, అయ్యా క్షమించండి, అయ్యా క్షమించండి. గమనించాలి, ఒక్కొక్కసారి దేవుని యొక్క ఉగ్రత అనేది మనుషుల మీదకి దిగి రావడం అన్నది జరగగలిగినట్లయితే ఆ ఉగ్రత ద్వారా అప్పటి వరకు మనిషిలో ఉన్న పాపం జ్ఞాపకానికి తెప్పిస్తుంది. ఆ ఉగ్రత నుండి తప్పింపబడటానికి మేము పాపులము అని దేవుని దగ్గర ఆయన భక్తుల దగ్గర ఒప్పింపచేస్తుంది. మమ్మల్ని క్షమించండి, ఈ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి. పూర్వకాలపు యొక్క చరిత్ర మనము చూడగలిగితే రాజులు సహితం కఠినాత్ములు సహితం దేవుని దగ్గర తల ఎత్తుకుని అహంకారముతో కనబడిన వ్యక్తులు సహితం ఆయన ఒక్క మిడతలను పంపించి ఐగుప్తి ప్రాంతమంతా కూడా పంట తినివేయటానికి దేవుడు ఆ రోజున ఆజ్ఞాపించినప్పుడు ఆయన యొక్క ఉగ్రతను తట్టుకోలేక ఆ రోజున ఫరో సహితం మెడ వంచనివాడు మెడ వంచాడు, దేవుని ప్రజలను పంపనివాడు పంపగలిగాడు, పాపాన్ని ఒప్పుకోనివాడు పాపాన్ని ఒప్పుకున్నాడు, క్షమాపణ అడగనివాడు క్షమించు అని కూడా చెప్పగలిగాడు. లోకములో ఈరోజు కూడా యేసుక్రీస్తు దగ్గర ఎవడైతే మెడ వంచడో, ఆయన భక్తులను ఎవడైతే హింసించగలుగుతాడో, వాని మీదికి దేవుని ఉగ్రత దిగివచ్చినప్పుడు ఉగ్రతను తట్టుకోలేక వాడే దేవుని దగ్గర మెడ వంచగలుగుతాడు, వానిలోని పాపాన్ని
దేవుని దగ్గర ఒప్పుకుంటాడు అంతే కాదు క్షమాపణ కోరుతాడు మనిషి జీవితంలో ఇటువంటి పరివర్తన రావటాని కోసమే ఈ మెడతలు పంపబడగలిగా అన్న విషయం మరిచిపోకూడదు అందుకే ఈ తరములో మనమున్నట్టుగానే మిడతల ప్రభావం దేశాలలో రాష్ట్రాలలో అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి అంటే ప్రతి వ్యక్తి యొక్క మెడ దేవుని దగ్గర వంగాలి భక్తులకు హాని కలిగించే వ్యక్తులు సహితం అది వారు నేరముగా ఎంచి అది పాపముగా ఎంచి ఒప్పుకోవాలి క్షమాపణ కోరాలి బైబిల్ అదే చెబుతుంది సరి కదా ఈ మిడతల విషయంలో మనం ఇంకా చూస్తే పూర్వకాలములో ఎందుకు ప్రజల దగ్గరికి రాగలిగి అంతగా ప్రజలను బాధించగలిగాయి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15లో ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను ఇది దేవుడు చెప్పిన మాట ఒకవేళ ఎవడైనా కాని ఆయన మాట వినకపోతే ఆయన మాట వినకపోతే ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన కట్టడలను బట్టి అనుసరించక ఆయన చెప్పిన మాట వినకపోతే వారికి వచ్చే పరిస్థితి అదే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 38వ వచనాన్ని మీరు చూడండి విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు ఎందుకనగా మిడుతలు దాని తినివేయును దానిని తినివేయును ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మిడతలు పొలాలలో ఉన్నటువంటి పంటను ఎందుకు తినివేయగలుగుతాయి అనేది దేవుడే ఇక్కడ చెప్పాడు ఎవడైతే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఎవడైతే అనుసరించి నడవకపోతాడో ఎవరైతే ఆయన మాట వినకపోవడం అన్నది జరగగలుగుతుందో అలాంటి వ్యక్తులకు దేవుడు మిడతలను పంపుతాడు అంటే ఒక రైతు విత్తనాలు ఎక్కువగా తీసుకొని పొలములో చల్లడం అన్నది జరగగలుగుతుంది ఆ విత్తనం ఆ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి పంటను ఇవ్వడం అన్నది జరుగుతుంది సంపూర్ణమైన పంట వచ్చినప్పుడు అది చేతికి అందే సందర్భములో అలాంటి వారు దేవునిని మరచి ఆయన పెట్టిన కట్టడలు ఆజ్ఞలను కూడా మరచి అనుసరించక ఎవడైతే ఉంటాడో వానికి ఎంత సమృద్ధి కలిగిన పంట ఉండినా దేవుడు మిడతలకు ఆజ్ఞాపిస్తాడు ఆ మిడతలు చేతికొచ్చిన పంట మీద వాలి పంటనంతా తినివేయడం జరుగుతుంది ఆ తర్వాత వాడు పొలములోనికి వెళ్ళగలిగితే నేనైతే విస్తారమైన విత్తనముల్ని తీసుకుని వెళ్ళా ఇప్పుడు ఈ పొలములో నుండి నా ఇంటికి నేను కొంచే కొంచెము తీసుకుని వెళ్తున్నా విత్తనాలు అనగా అక్కడ వానికి నష్టమనేది కలుగగలిగాది ఆ యొక్క ఫలము యొక్క నష్టము మిడతల ద్వారా జరగగలిగాది ఎందుకు అనగా దేవునిని నమ్మలేదు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు అనుసరించలేదు ఆ ఒక్క కారణాన్ని బట్టి మిడతల దండు వస్తుంది అని దేవుడే ఆనాటి కాలమందు తన ప్రజలతో మాట్లాడగలిగాడు గమనించవలసిన విషయం ఈ తరములో కూడా మన కళ్ళకు కనిపించేటట్టుగా మిడతల దండు వందలు కాదు వేలు కాదు లక్షల కొలది ఈ మిడతల దండు భూమిని కప్పేస్తూ పంటను కప్పేస్తూ చెట్లను కప్పేస్తూ తింటున్నాయి అంటే దేవుని మాట వినలేదు ఆయన ఆజ్ఞలను కట్టడను అనుసరించలేదు ఆ ఒక్క కారణాన్ని బట్టి మిడతల దండు భూమి మీదకి దిగి రావడం జరగగలిగాలి లైవ్ ద్వారా దైవవాక్యాన్ని వినుచున్నటువంటి నీవు
విని ఇడవంటి వాక్యాన్ని నీ వరకే నీ ఉంచుకోక నీ వెరిగిన ప్రతి వ్యక్తికి కూడా ఇటువంటి మాటలు తెలియపరచడం ప్రజలలో భయాన్ని కలిగించగలుగుతుంది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఊరకనే మిడతలు రాలేరు లేక మిడతలు తమ సంతానాన్ని పెంచుకొని ప్రకృతిలో వాటి ధర్మం ఏమిటో అవి జరిగిస్తున్నాయని ఎప్పుడు కూడా నీవు అనుకోవద్దు మిడతల సంతాన ఉత్పత్తి దేవుడే చేశాడు ప్రవాహములాగా ప్రాంతాలకు పంపించడం దేవుడే చేశాడు ఎందుకు తెలుసా ఎన్నాళ్ళ వరకు ఎన్నాళ్ళ వరకు ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను నమ్మలేదు ఎన్నాళ్ళ వరకు నా మాటకు వారు చెవి ఇవ్వలేదు ఎన్నాళ్ళ వరకు నా వారుగా బ్రతకలేదు సంవత్సరాల కొద్ది మనుషులకు సమయాన్ని ఇస్తున్నాడు కానీ ఎన్ని సంవత్సరములు ఇచ్చినా మనుషుల్లో మార్పు లేదు అందుకే దీర్ఘశాంతాన్ని దేవుడు ప్రక్కన పెట్టాడు క్షణకాల కోపాన్ని దేవుడు లోకం మీద ఉన్న ప్రజల మీద చూపించాడు ఆ క్షణకాల కోపమే ప్రపంచవ్యాప్తముగా చెదిరి ఉన్న మనుషులు భయం భయాందోళనతో తట్టుకోలేని పరిస్థితులు ఈ రోజున ఏర్పరచబడుచున్నది ఒక్కసారి మీరు గమనించండి ప్రపంచ దేశాలలో చెదిరి ఉన్న మనుషులకు దేశాలను పరిపాలించేటువంటి అధినేతలకైనా వారి చేతి క్రింద ఉన్న ప్రజలకైనా ఎవనికైనా నెమ్మది ఉందా సమాధానముందా ఎవనికైనా ధైర్యం ఉందా ఎవడైనా స్వేచ్ఛగా తిరగటానికి అవకాశం ఉందా లే ఎవనికి లే ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది మానవునికి ఈ రోజున ప్రాణానికి అంతరాయాన్ని కలిగించేటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్య లోకములోనికి వచ్చేసారు ఈ కరోనా వైరస్ అయినా లేక మిడతల దండైనా ఇటువన్నీ రావడం ద్వారా అది మనిషిలోని ప్రాణాన్ని తీస్తున్నది వైరస్ అయితే మనిషి యొక్క చేతికందే పంటను మిడతలు తినేస్తూ ఉంటున్నాయి గమనించాలి ఇటువంటివి భవిష్యత్తులో ఇంకా ఎన్నో రావటానికి సిద్ధంగా ఉంటున్నాయి ఇవన్నీ ఎందుకు అంటే మనుష్యుడు తన తల వంచాలి మనుష్యుడు తన తలను వంచాలి ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళు మనం అర్థం చేసుకోవలసిన విషయం ఎప్పుడైతే దేవుని దగ్గర తల వంచుకోగలుగుతాడో అలాంటి వాడు తప్పనిసరిగా దేవుని నుండి వచ్చేటువంటి ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి అవకాశం అనేది కలుగుతుంది బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఈ రెండవ దినవృత్తాంతం 12వ అధ్యాయము నుండి 15 వరకు చూడగలిగితే దేవుడు ఇక్కడ వాన కురవకుండా దేశాన్ని పాడు చేయటానికి మిడతలకు దేవుడు సెలవిచ్చినప్పుడు అవి జనుల మీదికి తెగులు రప్పించినప్పుడు కానీ అది జనుల మీదికి రాగలిగారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి వాన కురవకుండా దేవుడు చేయగలడు దేశాన్ని పాడు చేయటానికి మిడతలను కూడా దేవుడు పంపగలడు అసలుకు వాన ఎందుకు కురవకుండా అసలుకు ఎందుకు దేశాన్ని పాడు చేసేటువంటి పరిస్థితి ఎందుకు అని మనం ఆలోచించగలిగితే ఒకటే కారణం ప్రకృతిలో జీవిస్తున్నటువంటి మనిషికి బ్రతకటానికి మనిషికి ఏదైతే ఆధారముగా ఉన్నదో ఆధారముగా ఉన్న దానిని దేవుడు బిగబట్టగలిగినట్లయితే మనిషుడు తప్పనిసరిగా భయపడి చచ్చిపోతాడు వర్షము లేకపోతే మనిషికి నీరు లేకపోయినా భూమికి నీరు లేకపోయినా మనిషి బ్రతకలేడు భూమి తన పంట ఇవ్వలేదు భూమి పంట ద్వారా మనిషుడు పోషించబడుతున్నాడు పోషణాధారముగా ఉన్న ఈ భూభాగం మీదనే దేవుడు వాన కురిపించకపోతే అక్కడే వానికి ఆ పంట దూరమవుతుంది దాహముగొన్న వానికి దేవుడు కురిపించేటువంటి వాన సహకారమే లేకపోతే దాహము లేక చచ్చిపోగలుగుతాడు కాబట్టి మానవ జీవితానికి అత్యవసరమైనటువంటి నీటిని దేవుడు ఇవ్వక బిగబట్టడము ద్వారా లేకపోతే తెగుళ్ళు దేవుడు పంపడము ద్వారా ఆ వచ్చే తెగుళ్ళు ఎలా ఉంటాయి తెలుసా ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చింది ప్రపంచ దేశాలంతా ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు ఏదైనా ఒక వ్యాక్సిన్ దానికి కనిపెట్టాలి అని ఇంతవరకు కూడా దానికి కనిపెట్టడానికి అవకాశం లేదు అనగా దేవుని ద్వారా వచ్చే తెగుళ్లకు
మనిషిడు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా కాని ఆయొక్క తెగులును నివారించేటువంటి ఔషధాన్ని కూడా కనిపెట్టడానికి అవకాశం లేకుండా దేవుడు చేయగలుగుతాడు. ఎందుకు దేవునికి అంత కోపం? అసలుకు దేవునికి ఎందుకు ప్రజల మీద అంత కక్ష? దేవునికి కోపములే, దేవునికి కక్షలే. మనిషి యొక్క పాపమే దేవుని కోపాన్ని పెంచింది. మనిషి పాపమే దేవుని కోపాన్ని పెంచింది. మనిషి పాపమే దేవుని దగ్గర నుండి తెగులు తెప్పించుకోగలిగారు. దేవుడు ఎక్కడ కానీ తన సబుద్ధితో తన ప్రజలకు ఏది చేయడు. మనుషులు చేసే పాపమే ఈ రోజున తెగులుకైనా నీరు దొరకకపోవడమైనా ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతూ ఉంది. అందుకే ప్రపంచ దేశాలలో దేశాలను పరిపాలించే అధినేతలైన వారి కింద ఉన్న అధికారులైన సామాన్యమైన ప్రజలైనా గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే ఈ రోజున ఇటువంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు మన మధ్యకు రావడం, ఒక్కొక్కసారి బ్రతకటానికి ప్రకృతిలో దేవుడు మనకు ఆధారముగా ఇచ్చినవన్నీ కూడా మనకు దూరమైపోవడం, ఇటువంటివి మనకు ఎదురవుతున్నాయి అంటే వ్యక్తిగా నీవు చేయుచున్న పాపమే దానికి మూలం. అందుకు దేవుని వాక్యం ఏం చెప్పగలిగాది అని చూస్తే ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన జనులు మొదట ఏం చేయాలంటే తమ్ము తాము తగ్గించుకోవాలి, మొదటి విషయం. రెండవదిగా ప్రార్థించాలి. మూడవదిగా వెదకాలి. నాలుగవదిగా వారి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే వారి పాపాన్ని క్షమించేస్తాడు. అప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. ఇక దేవుని కనుదృష్టి వారి మీద నిలుపుతాడు. వారు మాట్లాడే ప్రతి మాట కూడా చెవి పెట్టి దేవుడు ఆలకించగలుగుతాడు. బైబుల్ అంత స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ రోజుల్లో ఎవడైనా కానీ దేవుని దగ్గర తగ్గించుకునేవాడు ఉన్నాడా? లేదు. గర్వపడేవాడు ఉన్నాడు. పోనీ ఎవడైనా దేవుని దగ్గర ప్రార్థించేవాడు ఉన్నాడా? లేదు. పోనీ దేవుని వెదకేవాడు ఎవడైనా ఉన్నాడా? లేదు. పోనీ ఎవడైనా వాడు అప్పటి వరకు తాను చేస్తున్న చెడును విడిచిపెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా? లేదు. పోనీ వాడు చేసిన పాపాన్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి నన్ను క్షమించుని అడిగేవాడు ఎవడైనా ఉన్నాడా? ప్రపంచ దేశాలలో ఇటువంటి కార్యాలు మనుషుల్లో జరగనంత వరకు కూడా దేశాలు నాశనమయ్యేంత పరిస్థితి వారి ద్వారానే జరుగుతుంది అనే మాట దేశాలలో చెదిరి ఉన్న మనుషులు మరిచిపోకూడదు. దేశాలను పరిపాలించేటువంటి రాజులు సహితం మరిచిపోకూడదు. బైబిల్ అంత ఖచ్చితంగా మనకు తెలియపరుస్తున్నది. అందుకే ఇటువంటి సత్యములను విన్న తర్వాత రాజైనా అధికారి అయినా సామాన్య ప్రజలైనా ఎవడైనా కానీ మొట్టమొదట నిజదేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాడు తగ్గించుకోవాలి, వాడు ప్రార్థించాలి, వెదకాలి, చెడుతనాన్ని విడిచిపెట్టేయాలి. తప్పనిసరిగా దేవుడు వాడిని క్షమించేస్తాడు.